సార్లు, మీడియా మిత్రులు, అందరికీ నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. వివిధ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఎంపికైన 6500 స్టాఫ్ నర్సులుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఫిబ్రవరి 7న 441 మంది సింగరేణి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం, మళ్ళీ ఒక వారం తర్వాత అంటే ఫిబ్రవరి 14న 13444 మంది పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ప్రిజన్స్, కానిస్టేబుల్స్ నియామకం, వెంటనే తర్వాత రోజున అంటే ఫిబ్రవరి 15న 1997 మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్గా నియామక పత్రాలు, ఈరోజు మార్చి 4న 6546 మంది సోషల్ వెల్ఫేర్ టీజీటీలు, జేఎల్స్, డిఎల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర టీఎస్పిఎస్సి పోస్టులకు గాను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే 29384 నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 19న 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం, ఫిబ్రవరి 29న 11602 పోస్టులతో మెగా డిఎస్సి టీచర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేయటం నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకున్న అపారమైన శ్రద్ధకు నిదర్శనం. త్వరలోనే టీఎస్పిఎస్సి మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని రిజల్ట్స్ వేగంగా విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరంతా బాగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, గత కొద్ది వారాలుగా నిరంతరం శ్రమిస్తూ ఉద్యోగ జాతరను సుసాధ్యం చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు టీఎస్పిఎస్సి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సెక్రటరీలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you so much for addressing the gathering today, ma'am. And next, we would like to welcome Mr. Ponnam Prabhakar Garu, Minister of Transport and BC Welfare, to address the gathering today on this occasion. Please welcome Ponnam Prabhakar sir with a big round of applause. వేదికే మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, పెద్దల సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి, గౌరవ కొండా సురేఖ మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు, అధికారులకు, ఈరోజు ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొందడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలల్లో రేపొద్దున భవిష్యత్తు భారత పౌరులను తయారు చేయడానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఉద్యోగం పొందిన సంతోషాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా మనం ఏ నినాదం కోసం అయితే పోరాటం చేసామో ఆ నినాదం పరిపూర్ణంగా అమలు జరగకపోవడం కారణంగా 10 సంవత్సరాలు నియంతృత్వంగా, అప్రజాస్వామికంగా మనం మన హక్కు కోసం ఉద్యోగాలు ఇవ్వమని అడిగడానికి కానీ ఉద్యోగాలు ఇవ్వాలని మీరు అడుగుతున్న దానికి మీ మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఉద్యమం కూడా చేయనటువంటి నియంతృత్వ విధానంగా కొనసాగింది. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ప్రగతి భవన్ కంచెలు దిగి ఈరోజు ప్రజాపాలన కింద ప్రజల పాలన కొనసాగి 90 రోజులుగా ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అనేకం తీసుకొని పోతా ఉన్నాం. ఒకవైపు నియామకాల వరుస కొనసాగుతూ ఉంటుంటే మొదటి రోజు 6956 స్టాఫ్ నర్సులుగా, దాని తర్వాత 441 సింగరేణి, దాని తర్వాత 1374 పోలీస్ కానిస్టేబుళ్ళు, దాని తర్వాత 1997
సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ మళ్ళీ ఇవాళ 5200 పైన సోషల్ రిక్రూట్మెంట్, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో త్వరలోనే 11,000 డిఎస్సీ కావచ్చు, దాదాపు 3,000 చిల్లర ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటుగా అనేక నియామకాలు చేపట్టి ప్రక్రియను, క్యాలెండర్ని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. ఇదే ప్రజల ప్రభుత్వం. మనం ఏ ఆకాంక్షల కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి అధ్యాపక వర్గం ఇక్కడ నుంచి ఈరోజు నియామక పత్రాలు తీసుకొని పోతా ఉన్నారు పాఠశాలలకు. మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు పొద్దున మీరు పనిచేసే గురుకులం నుండి ఈ రాష్ట్ర, ఈ దేశ నిర్మాణానికి సహకరించే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తయారు చేసి బాధ్యత మీది అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రానికో దేశానికో ఉపయోగపడే విధంగా తయారు చేసే బాధ్యత ఆచార్యదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అని మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని కాపాడుకోమని సందర్భంగా ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా పిల్లలకు సంబంధించి గురుకులాలు, మెస్ ఛార్జీలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాల కొరకు గత ప్రభుత్వం బిల్లులు 2 సంవత్సరాలు పెండింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు అటువంటి బిల్లులు పేమెంట్ చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేసి రాబోయే కాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ అని చేపించడానికి అంకురార్పణ చేయబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కూడా కాకముందే 20 రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి 20 రోజులకే అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఒకడు 420 అంటాడు, ఇంకోడేమో రకరకాలుగా మా ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు. నేను చెప్పిన మేమందరం కూడా మళ్ళీ మీ అందరి సపోర్ట్ ఉండగా ప్రజల కార్యక్రమాలు ఇన్ని చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరకు ముట్టే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. బిడ్డ ముట్టూరి మాడి మసైతారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఒకవైపు ఈ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో దాదాపు 20 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేసినారు. దాంతోపాటుగా మహిళలందరూ కూడా 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేసుకొని పోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటే ఆదరణ చూసి అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్, ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి ఆయనే కాళేశ్వరం గురించి మేమిద్దరం టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నామట. కేంద్రంలో ఏ బిల్లు పెడితే ఆ బిల్లు సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మళ్ళీ ఈ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీని దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, 10 సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి. ఏటీఎం కవిత గారు జైలుకోతారు, ఇంకోరు జైలుకోతారు అన్న బీజేపీ పార్టీ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలే. ఇగో ఇది వాళ్ళకున్న ఢిల్లీల దోస్తి, గల్లీల కూతురు, దయచేసి గమనించండి. ఇలా మీ అందరినీ కోరుతా ఉన్నాం, రేపు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఇతర హామీలు అన్ని అమలు కావాలంటే రాబోయే కాలంలో వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజన్ లెక్క తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సభ్యులన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీకి అప్పచెప్తే రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ మరొక్కసారి కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా ఇటువంటి విధంగా విద్య, వైద్యము, సంక్షేమానికి సంబంధించి రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వడానికి మేమందరం కూడా సంకల్పంతో ఉన్నామనే మాట అమలు చేస్తూ మరొక్కసారి ఈరోజు నియామకాలు పొందుతున్న అందరూ కూడా ప్రత్యేకించి హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాట్లాడిన తర్వాత ఆడియన్స్ లో చాలా ఉత్తేజం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభని ఉద్దేశించి. మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ, ప్లీజ్ వెల్కమ్ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆ తోటి సహచర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో తోటి మంత్రివర్గ సహచరులు శ్రీ దుద్దిళ్ళ బాబు శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మరో మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారికి, మాజీ మంత్రివర్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేణుగోపాల్ గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, సోదర తోటి శాసనసభ్యులు శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తానికి, ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో 5192 మంది ఉద్యోగ నియామక పత్రాలు పొందేటువంటి లబ్ధిదారులకి, వారి కుటుంబ సభ్యులకి, ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో 7వ తారీఖు నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ ఉద్యోగాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, గత 10 ఏళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మీ అందరికీ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే కేవలం 3 నెలలు కూడా కాలేదు, రాష్ట్రంలో దాదాపు 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏంది అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వాలు, ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి వారం లేక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాను. వారందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే మంత్రివర్గ సహచరులను కానీ, మీరు ఎన్ని దోషణలు చేసినా మేము మాత్రం నిబద్ధతో సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మా అమలు చేసే కార్యక్రమానికి మీ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అడ్డంకి కానే కాదని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉండవచ్చు, 1,000 కోట్ల రూపాయలతో మీరు సోషల్ మీడియాని 1,000 మందితో నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచార కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు చూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంది. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు,
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అన్నారు, ప్రక్షాళన చేసి చూపించారు. ప్రక్షాళన చేసి చూపించడమే కాదు, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, ఇస్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అనేక యూనివర్సిటీలో వయసు అయిపోయినప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ వస్తుందేమో, ఉద్యోగం వస్తుందేమో అని ఎదురు చూసిన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు అడి ఆశలే అయినాయి. మేమొచ్చి కేవలం 3 నెలలు ఒకడు కాలేదు. గ్రూప్ 1 పరీక్షకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఒక పెద్ద పండగ కార్యక్రమంలాగా మేము చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి, ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబం బాగుపడాలి, ఆ కుటుంబంతో ఈ సమాజం బాగుపడాలని చెప్పి మేము ఆలోచన చేసి పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాం. మొన్న మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారు కేవలం మనం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు, నోటిఫికేషన్తో పాటు ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు తల్లిదండ్రులు సంపాదించిన 1000 రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగ్ తీసుకొని అక్కడక్కడ ఉండటానికి వసతులు సరిగ్గా లేకపోతే ఒక్కొక్క గదిలో 10 మంది 20 మంది ఉండి చదువుకునే పరిస్థితులు ఉంది. వాళ్ళందరి గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది. హైదరాబాద్ నడిబడ్డున జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిందే, ప్రజాభవన్ నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ని రాష్ట్రంలోనే కాదు అవసరమైతే దేశంలో కూడా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళు కానీ సెలెక్ట్ చేసి వారితో ఇక్కడ పాఠాలు చెప్పించి ఆ పాఠాలు నేరుగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతి యువకులు అక్కడే కూర్చొని పాఠాలు వినటానికి కావలసిన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు మీకు రూపాయి భారం పడకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకి కోచింగ్ సెంటర్స్ ఆయా నియోజకవర్గాల్లోనే అందుబాటులోకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్తో పాఠాలు చెప్పించే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతుందనే సంగతి మీ అందరికీ చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రజలకు ఉన్నటువంటి బిడ్డలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పన చేసుకునే కార్యక్రమంలో మేమందరం నిష్ఠా గరిష్ఠతో పనిచేస్తామని, ఆ చేసే కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి మీ కలలను నిజం చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మీతో పాటు భవిష్యత్తులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మీరంతా గట్టిగా కష్టపడండి, బాగా చదువుకోండి, ప్రిపేర్ కాండి, ఉద్యోగాలు పొందండి, ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా మనమందరం కలిసి ప్రజలకు అంకితం చేస్తూ పాలన అందించుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి ఈనాటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగలో మీ అందరూ పాల్గొంచుకునే కార్యక్రమంలో అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నామధేయం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అనే పదానికి సరైన అర్థం ప్రకాశవంతమైన అని, సూర్య తేజస్సు కలిగిన అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. మరి వారు ప్రకాశవంతంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర 50 మంది ప్రజల్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీదాబిక్కి అణగారిన వర్గాలు, మహిళలు యువత కళ్ళల్లో, ఇళ్లల్లో, జీవితాల్లో ప్రకాశవంతమైన ఆనందపు వెలుగులు నింపేందుకై నడుం కట్టి అదే దిశలో అశ్వవేగంతో పరుగులు తీస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు కోసం అనుక్షణం ప్రతిక్షణం ఆలోచిస్తూ తపిస్తూ వారు అమలే శ్వాసంగా, ధ్యేయంగా, లక్ష్యంగా, చిత్తశుద్ధితో, సూర్య చంద్రులతో పోటీపడి అవిశ్రాంతంగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న రెడ్డి గారికి ఉపన్యాసాన్ని ఇచ్చాల్సిందిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యువమిత్రులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఎల్బీ స్టేడియానికి వచ్చిన సోషల్ వెల్ఫేర్ టీచర్ ఉద్యోగ నియామకాలు, పోలీస్ నియామకాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి కొండ సురేఖ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఎల్బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ ఎల్బీ స్టేడియం 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, రైతుల విద్యుత్తు బకాయిలను రద్దు చేస్తూ మొదటి సంతకం పెట్టి మన ప్రాంతంలో రైతును రాజును చేసిన చరిత్రకు పునాదులు పడ్డది ఈ ఎల్బీ స్టేడియంలోనే. మళ్ళీ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో 1000ల మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్బీ స్టేడియంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది. ఈ ఎల్బీ స్టేడియానికి ఉన్న చరిత్ర ఇదే కాకుండా 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే 1,00,000 మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అది పోలీస్ శాఖలో కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, సింగరేణి సిబ్బంది కావచ్చు, ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు, ఈరోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఇన్ని ఉద్యోగ నియామకాలు
ఈ ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బీ స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు. తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు. ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిరు. మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేలుతాయో తెలీదు. పరీక్షా ప్రశ్నపత్రాలను ఎవరు దిద్దుతారో, దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు, ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు, మామ అల్లుడు, కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకే మిత్రులారా, విద్య మీద పెట్టే ఖర్చు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి, భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం. అందుకే ఇవాళ మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం. మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఆర్ఎస్లను, లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు మీరు బాధ్యత చేపట్టబోతున్నారు. సర్పంచ్, ఎంపీటీసు, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఈ దేశ ప్రధానమంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన, ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు. మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని,
ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష, ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరెవరే భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు. నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళల్లోనో పోల్చిబాముల్లోనో ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు. అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 25 ఎకరాలలో 150 కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ను క్రియేట్ చేయాలి, పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదే ఆనాడు ప్రతి కిలోమీటర్కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది. గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 2004 నుంచి 2014 వరకు 4 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి 100,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు 6,000 పైచిలకు పాఠశాలలు మూతవేసి పేదలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రెలను కాసుకునే వాళ్ళు బర్రెల్నే కాసుకోవాలి, గొర్రెల్ని పెంచుకున్న వాడు గొర్రెల్నే కాసుకోవాలి, చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్న ఇక్కడున్న ఉపాధ్యాయులను, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా, మన తాతలు ముత్తాతలు చెప్పులు కుట్టో, చేపలు పట్టో, గొర్రెలు పెంచుకోనో, బర్రెలను కాసుకొని బతుకుతే మన మనుమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా? లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలనా? మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా? ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా. గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న, వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాయించు పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ
పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మేము సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. ఆలోచన విధానం, పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం. ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి. పేదవాడికి విద్య చేరాలి. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు, ఎక్కడికైనా చేరొచ్చు. దానికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి. మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి. ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా, ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఏం ఆశించి త్యాగాలు చేసిండ్రో, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ఈ నియామక పత్రాలు మేము కష్టపడితే కాదు, మా అధికారులు అహర్నిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నిటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి. ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా, ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాలు పత్రాలు ఈరోజు మీ చేతికి ఇస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది. యదా రాజా తదా ప్రజ అన్నారు. మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది. మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది. మీ పట్ల మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎల్బి స్టేడియం మీ ఇంటికి, ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం. కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు. మీ కళ్ళల్లో ఆనందం చూడాలి. మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్బి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చింది, మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు. ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 563 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం. దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. 11,604 ఉద్యోగ నియామకాలు, టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం. అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు, కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా చేసే శక్తి మీకు ఉన్నది. ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా? ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా? ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా? ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా? గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా? ఈ 3 నెలల పరిపాలన మీరు అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇయ్యమని నేను అడుగుతున్నా. రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద, మా నిర్ణయాల మీద, మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి. మీరు ఆలోచన చెయ్యండి. ఇక్కడ విన్నది గ్రామాలకెళ్ళి చర్చించండి. మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళా? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరినైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా రేవంత్ అన్నా అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా? మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరిచ్చిందే కదా. మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి
నిరంతరం మేము పనిచేస్తున్నాము. ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది. మీ ప్రోత్సాహం ఉండాలి, పెద్దల ఆశీర్వాదం ఉండాలి, మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి. 35 సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక మంచి సంపదను సృష్టించండి. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి. ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు. గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన. ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి 6546 ఉద్యోగ నియామకాలు ఇవాళ ఇద్దామనుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి. ఈరోజు 5192 ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజాపాలనలో కొలువుల పండుగ 5192 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే మహత్తర కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా కోరుతున్నాము. స్టార్ట్ విత్ వి రిక్వెస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టు బీ రెడీ విత్ ద అవార్డ్స్ టు బీ రెడీ విత్ ద నామ్. యా, వి రిక్వెస్ట్ మిస్టర్ అంజయ్య అడేపు ఆన్ టు ద స్టేజ్. తెలంగాణ గురుకుల టీచర్ బయాలజికల్ సైన్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వి కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ ఒకేషన్. వి రిక్వెస్ట్ మిస్టర్ కోలా నాగేశ్వరరావు గారు ఆన్ టు ద స్టేజ్, ప్రిన్సిపల్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్. వి రిక్వెస్ట్ మిస్ మనీషా ఆన్ టు ద స్టేజ్, జూనియర్ లెక్చరర్ జువాలజీ. వి రిక్వెస్ట్ మిస్ టి సునీత ఆన్ టు ద స్టేజ్, డిగ్రీ లెక్చరర్ ఫిజిక్స్. తరువాత మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒద్ది తెరీసా దీప్తి వీరు హైదరాబాద్కి చెందినవారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను వేదికపైకి. తర్వాత ఈ కృష్ణ తర్వాత కడారి వనజ గట్టిగా చప్పట్లు మనవాళ్లే అందుకుంటున్నారు. కడారి వనజ, తర్వాత జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు తర్వాత కొండపర్తి సంతోష్ గారు వనజ గారి తర్వాత. మిస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మిస్ ఫాతిమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హైదరాబాద్కి చెందిన వారు వాళ్ళు. అండ్ మిస్ ఫాతిమా ఆయేషా, ఫస్ట్ ఇస్ మిస్ ఫాతిమా కౌసర్ అండ్ నెక్స్ట్ ఇస్ మిస్ ఆయేషా ఫాతిమా ఫ్రమ్ కరీంనగర్. నెక్స్ట్ వీ కంగ్రాచులేట్ మిస్ గౌతమి కే ఫ్రమ్ కరీంనగర్. తర్వాత తెలంగాణ ట్రైబల్ ఎడ్యుకేషన్
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. తరువాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించినటువంటి వారు రాథోడ్ సంధ్యారాణి, రాథోడ్ సంధ్యారాణి ఆదిలాబాద్, తంగెళ్ళపల్లి ఈశ్వరాచారి, తంగెళ్ళపల్లి ఈశ్వరాచారి మహబూబాబాద్. తరువాత మడివి సుమలత, మడివి సుమలత కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన మడివి సుమలత. నెక్స్ట్ మిస్ రవలి గంప ఫ్రమ్ కరీంనగర్. వి రిక్వెస్ట్ మిస్ రవలి గంప ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ కరీంనగర్. అండ్ నెక్స్ట్ ఇస్ మిస్ రవీనా దంతల ఫ్రమ్ నిజామాబాద్. రవీనా, మిస్ రవీనా దంతల ఫ్రమ్ నిజామాబాద్. అండ్ మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలపాలంటే చప్పట్లు కొట్టాలి కదా మరి. నెక్స్ట్ వి రిక్వెస్ట్ మిస్టర్ విశాల్ యేముల ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ నిజామాబాద్. మిస్టర్ జితేందర్ గిరి శెట్టి ఫ్రమ్ సూర్యాపేట్. మిస్టర్ జితేందర్ కంగ్రాచులేషన్స్. అండ్ దీస్ పీపుల్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. మిస్టర్ కుర్రా రాము గారు ఫ్రమ్ నల్గొండ. మిస్టర్ మోరా రాజు ఫ్రమ్ హనుమకొండ. మిస్ నేహా కడావత్ ఫ్రమ్ నిజామాబాద్. కొండా సురేఖ మేడం గారు కూడా ఉన్నారు మీ హనుమకొండ నుంచి. ఎంత గొప్ప అవకాశం మీకు అందరికీ కూడా ఆవిడ చేతుల మీదుగా, అలాగే రేవంత్ అన్న చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు అందుతున్నాయి ఈరోజు. మిస్ పావని నినావత్ ఫ్రమ్ మెదక్. తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. మౌనిక బెజ్జారపు జగిత్యాలకి సంబంధించినటువంటి మౌనిక బెజ్జారపు. తర్వాత పి దివ్యచందన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్, పి దివ్యచందన. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో నీరజ పాలమాకుల హైదరాబాద్కి సంబంధించిన వారు. తర్వాత డి సౌమ్య ట్రాన్స్పోర్ట్ పిసి నిజామాబాద్, డి సౌమ్య. తర్వాత శివకుమార్ పోలీస్ కానిస్టేబుల్ వీరు, శివకుమార్ గారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. స్టేజ్ మీద విచ్చేసిన ఈ ఒకేషన్ కి విచ్చేసిన అందరు ఆనరబుల్ మినిస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ని అందించాల్సిందిగా ఐషా మేడం గారు, ఐషా మసారత్ ఖన్నన్ మేడం గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డ్, ఐ హియర్ బై ఎక్స్టెండ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ బిలవెడ్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ గివింగ్ వాల్యుయబుల్ టైమ్ టు హ్యావింగ్ కమ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అపాయింట్మెంట్ ఆర్డర్స్ టుడే. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సార్ వీ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ అవర్ ఆనరబుల్ డిప్యూటీ సిఎంసి మల్లు భట్టి విక్రమార్క గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆనరబుల్ మినిస్టర్స్ హూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్రోగ్రామ్. ఆల్సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆనరబుల్ సిఎస్ మేడం, డీజీపీ సార్ అండ్ ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్ ది క్యాండిడేట్స్ అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత పెద్ద బరువు బాధ్యత మా మీద నమ్మి పెట్టినందుకు.
Thanks, thanks all of you for gathering here, and a very big congratulations and good wishes to all of you for this good beginning and great beginning, and see you all again whenever the time comes, and stay happy, be happy, stay hydrated. Andaru jagrataga vellandi, almost 26 districts nunchi vachunnaru ikkada, andaru jagrataga intiki cherukovali. Alage ee roju ni హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అని అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలు రొనాల్డ్ రోస్ సార్, కమిషనర్ సార్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అలాగే హనుమంతరావు గారు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు గైడ్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఇంత పేషెన్స్తోని ఇక్కడ మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ, అండ్ మీకు అందరికీ గట్టిగా చప్పట్లు. దయచేసి కౌంటర్స్ లో క్యూని మెయింటైన్ చేసి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్యూని మెయింటైన్ చేయండి, లైన్ ని మెయింటైన్ చేయండి. అన్నలు అక్కలు అందరూ ఇంత దూరం వచ్చిండ్రు, హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, మీరు నియామక పత్రం తీసుకునే పోవాలి. లైన్లో నిలబడండి, తీసుకోండి, వెళ్ళండి, సంతోషంగా ఉండండి. దయచేసి కౌంటర్ల దగ్గర అందరూ లైన్లో నిలబడాలన్నా, అక్కలందరూ లైన్లో నిలబడాలి. అక్కలంతా ఒక లైన్, అన్నలంతా ఒక లైన్. లైన్ మెయింటైన్ చేయాలా? మీరే లైన్ మెయింటైన్ చేయాలి. దయచేసి దయచేసి గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడ, అది మాత్రం కాదు, లైన్ని మెయింటైన్ చేయండి. నియామక పత్రాలు అందరూ తీసుకొని వెళ్ళాలి. కేవలం 5192 మాత్రమే ఉన్నాయి. ఇచ్చేటటువంటి వారు చాలామంది ఉన్నారు, మనకి ఏమి ఇబ్బంది లేదు. దయచేసి అందరూ క్యూని పాటించండి. మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.